సినీ నటుడు చలపతి చౌదరి కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్లో చేరిన ఆయన పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రముఖ సినీ నటుడు కెప్టెన్ చలపతి చౌదరి తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతూ రాయచూరులోని ఒక హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. పలు దక్షిణాది సినిమాల్లో చలపతి చౌదరి నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదలై సూపర్ హిట్గా నిలిచిన బాలకృష్ణ సినిమా అఖండలో కూడా కీలక పాత్ర పోషించారు. తెలుగు, తమిళ్, కన్నడ మొత్తంలో 100 సినిమాల్లో నటించారు చలపతి. అలాగే పలు సీరియల్స్లో కూడా వైవిధ్యమైన పాత్రలు చేశారు. చలపతి చౌదరి విజయవాడకు చెందిన వారు కాగా రాయచూరులో స్థిరపడ్డారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపాన్ని తెలియజేశారు. ఎంతో గొప్ప నటుడని, సౌమ్యుడని, ఎవరిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టేవారు కాదని, చాలా మృదు స్వభావి అని, అలాగే గత రోజుల్లో అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుంచే తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ చాలా చక్కగా ఆ పాత్రలో లీనమైపోయేవారని, ఏవైనా లోపాలు ఉంటే అది ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే కలుగ చేసుకుని సౌమ్యంగా చెప్తూ అందరి దగ్గర అభిమానాన్ని పొందారని, అటువంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం నిజంగా నమ్మలేకపోతున్నామంటూ షాకింగ్గా ఉందంటూ పలువురు సినీ సెలబ్రిటీస్ ఆయన మృతి పట్ల మరి నివాళులు అర్పిస్తున్నారు. ఇక సీరియల్ ఇండస్ట్రీలో కూడా చాలా మరకు మరి తాతయ్యగా, అలాగే ఓ పెద్ద అనగా ఊరి పెద్దగా ఇలాంటి పాత్రలు ఎన్నో చేస్తూ పేరు తెచ్చుకున్నారు చలపతిరావు. మరి ఈరోజు ఆయన మరణించడంతో మరి అందరూ కూడా ఆయనకు నివాళి అర్పిస్తూ ఆయన ఆత్మశాంతి చేకూరాలని కోరుతున్నారు.